హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. నేను మీ రాజు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వేడెక్కాయి. అటు అధికార పక్షం పార్టీ వాళ్ళు ఈసారి హుజూరాబాద్లో మేమే ఎమ్మెల్యే అని చెప్పేసి వారంటుంటే, బీజేపీ పార్టీ వాళ్ళు లేదు లేదు, దుబ్బాక ఎలక్షన్స్ మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే, సేమ్ మంత్లో అప్పుడైతే దుబ్బాక ఎన్నికలు నిర్వహించారో ఇప్పుడు కూడా సెంటిమెంట్ గెలిచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీకి ఏటెల రాజేందరే పెద్ద ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. దానికోసం కేంద్రం నుంచి అమిత్ షా లాంటి నాయకులు కూడా వచ్చి ప్రచారం చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అయితే మరి ఇప్పుడు ఒకసారి మనం 2014 2018లో ఎవరి బలాలు ఎవరి బలహీనతలు ఎలా ఉన్నాయి, అసలు ఎవరికి ఎంత శాతం ఓటు పోలయ్యాయి, ఇప్పుడు 2021లో ఎవరు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి మనం ఒకసారి చూసినట్టయితే, 2014లో 84,000 ఓట్లు ఈటెల రాజేందర్కి రావడం అనేది జరిగింది. అయితే 2018 వచ్చేసరికి 1,04,000 ఓట్లు ఈటెల రాజేందర్కి రావడం అనేది జరిగింది. అయితే 2021లో దాదాపుగా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు గెస్ చేస్తున్న ఓటు బ్యాంక్ ఎంత అంటే, 90,000 ఓట్ల నుంచి 1,00,000 ఓట్లు ఏదైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇప్పుడు 2021లో 90,000 ఓట్ల నుంచి 1,00,000 ఓటు బ్యాంక్ ఈటెల రాజేందర్కి ఉంది అని చెప్పేసి, అంటే బీజేపీ ఏదైతే సర్వే చేపించిందో ఆ సర్వేలో 90,000 నుంచి 1,00,000 మధ్యలో ఓట్లు ఈటెల రాజేందర్కి పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి గతంలో ఎలా ఉండే అంటే, అప్పుడు 2014లో టీడీపీ వర్సెస్ బీజేపీ రెండు పొత్తులో 2014లో 15,000 ఓట్లు బీజేపీకి అలాగే టీడీపీకి రావడం అనేది జరిగింది. అయితే 2018లోకి వచ్చేసరికి కేవలం, అంటే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోరాటం చేసిన కారణంగా, కేవలం 1,600 ఓట్లు మాత్రమే బీజేపీకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు బీజేపీలోకి ఈటెల రాజేందర్ వచ్చిండు కాబట్టి ఈ 90,000 నుంచి 1,00,000 ఓట్లు బీజేపీకి వస్తాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఒకసారి ఎలా ఉందో చూసుకున్నట్టయితే, కేవలం 2014లో 34,000 ఓట్లు మాత్రము కాంగ్రెస్కి 2014లో రావడం అనేది జరిగింది. 2018కి వచ్చేసరికి 61,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు 2021లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు 40,000 అలాగే ఇంకొక 20,000 అదనంగా వస్తాయి. దాదాపుగా 60,000 ఓట్లు అయితే 2021లో వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయపడుతున్నారు. అంటే దాదాపుగా అప్పుడు గతంలో పాడి కౌశిక్ రెడ్డి ఉండే తను వెళ్ళడం కారణంగా, ఎందుకంటే రెడ్డి ఫీలింగ్లో రెడ్డి ఓట్లు దాదాపుగా ఒక 10,000 అన్న పడిన ఉండొచ్చు కాబట్టి, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాత్రం హుజూరాబాద్లో 40,000 ఓట్లు ఉన్నాయి. ఎందుకంటే మనం గతంలో 2014లో చూసుకున్నాం, 34,000 ఓట్ల నుంచి 61,000 ఓట్లకు పెరిగింది కాబట్టి ఇప్పుడు 40 నుంచి 60 అలాగే ఇంకొంచెం కష్టపడితే 80,000 ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈసారి గెలుపు మాదే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. మరి ఇంకోటి మనం చూసినట్టయితే 2014 కన్నా ఈటెల రాజేందర్కి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ 84,000 ఓట్లు ఉంటే 2018కి వచ్చేసరికి 1,04,000 ఓట్లు పెరగడం అనేది జరిగింది. దాదాపుగా 10 నుంచి 12% ఓటు బ్యాంకు ఈటెల రాజేందర్కి పెరిగింది. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్లో 2021లో కూడా అదే కాన్ఫిడెన్స్లో 1,00,000 ఓటు బ్యాంక్ ఎలాగైనా సరే ఈటెల రాజేందర్కి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఆయన గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండే అండ్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్ తోటి అలాగే అధికార పార్టీ వాళ్ళని గెలిపించుకోవడం ఇట్లాంటివన్నీ సెంటిమెంట్ తోటి తనకి ఈటెల రాజేందర్కి ఇన్ని ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడు 2021లో భారతీయ జనతా పార్టీ గెస్ ఏదైతే 90 నుంచి 1,00,000 ఉందో అది కరెక్ట్ అవుతుందా లేదా అనేది చూద్దాం. అండ్ బీజేపీ ఓటు బ్యాంకు మాత్రం కేవలం 15,000, అది టీడీపీ నుంచి పొత్తుండే కాబట్టి 15,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 1,600 ఓట్ల నుంచి 1,00,000 ఓటుకి ఎలా వెళ్తుంది అనేది కూడా కొంచెం ప్రశ్నాత్మకమే చూడాలి. మరి 2021లో వాళ్ళు అనుకున్న సంఖ్య రీచ్ అవుతారా లేదా. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా 34,000 ఓట్ల నుంచి 61,000 ఓటు బ్యాంక్ వెళ్ళింది. దాదాపుగా అంటే 50% ఓటు శాతం అయితే మెరుగుపరుచుకుంది కాబట్టి, మరి అదే ఊపుతోటి 2021లో వాళ్ళు అనుకున్న టార్గెట్ 61,000 నుంచి ఇంకో ప్లస్ 20,000 ఓట్లోకి వెళ్తే 80,000 ఓట్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపిందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఈ త్రిముఖ పోరులో ఇప్పటికైతే ఈటెల రాజేందర్కి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హ్యాష్టాగ్యు ఛానల్ నుంచి వస్తున్న సర్వే. దీనిపైన మీ అభిప్రాయాలు అనేది కింద తెలియజేయండి.